పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈనాడు మనం రొట్టెల ఇంట్లో మొదలైన క్రిస్మస్ జీవాహారం గురించి ధ్యానించుదాం. ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే దాని వెనుక ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ వెనుక ఒక రైతు విత్తనాలను నాటడం నుంచి దాన్ని పండించి కోత కోసి మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మితే దానిని మనం కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొని వచ్చాక భోజనం తయారు చేసుకొని మనం భుజిస్తాము. దీని వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉంది. అలాగే మనం పరలోకం వెళ్ళాలి, ఎందుకంటే అది ఎంతో ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఇల్లు. కాబట్టి పరలోకం వెళ్ళాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది. అది ఏమిటంటే యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజించాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ ప్రస్తావనని తీసుకురావడం మనం చూస్తున్నాం. నిత్య జీవం కావాలంటే ఆయన శరీరాన్ని భుజించాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు మనకి ఒక సందేహం రావాలి. ఆయన శరీరం ఏమిటి? దానిని భుజించడం ఏమిటి? నిజముగా ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నారా లేక ఆచార్య సంబంధముగా మాట్లాడుతున్నారా? పవిత్ర బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఖచ్చితముగా ఆయన శరీరం గురించి సంబోధిస్తున్నారు. మనం నరమాంస భక్షకులం కాదు. అందువల్ల ఆయన శరీరం అంటే మనం ఈరోజు దేవాలయంలో స్వీకరించే దివ్య సప్రసాదం. ఈ దివ్య సప్రసాదం అనేది నిజమైనటువంటి యేసు ప్రభు శరీర రక్తాలుగా మారుతుందనేది మన దృఢమైన విశ్వాసం. అయితే ఈ కథ అంతా కూడా ఎక్కడ మొదలైంది? మనం ఆగమన కాలంలో ఉన్నాము, క్రిస్మస్కి దగ్గర అవుతున్నాము. కనుక యేసుక్రీస్తు చేసిన ఈ త్యాగానికంటే ఏదైతే తన శరీరాన్ని ఒక బలిగా అప్పగించి మనకు ఆహారంగా అందిస్తున్నారో ఈ కథ అంతటికీ ఒక మూలం అనేది క్రిస్మస్లో దాగి ఉంది. ఇది కొంచెం తికమకగా ఉన్నప్పటికీ ముమ్మాటికి ఇది నిజం. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టింది బెత్లహేములో. ఈ బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం, హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లహేము వచ్చిన వారందరికీ ఆహారం లభిస్తుంది, ఎవరు కూడా ఆకలితో వెళ్ళరు. అందుకే క్రీస్తు బెత్లహేములో జన్మించారు, ఎందుకంటే ఆయనే జీవాహారం, లివింగ్ బ్రెడ్ ఇన్ బెత్లహేమ్. సాధారణముగా మనం తినే ఆహారం శరీరంలోకి ప్రవేశించినప్పుడు గ్లూకోజ్గా మారి వివిధ పనులు చేయడానికి శక్తినిస్తుంది. ఈ శక్తి జీర్ణించే కొలది శరీరం బలహీన పడుతుంది, కావున మళ్ళీ ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఈ శారీరక ఆహారం శక్తినిస్తే క్రీస్తు ఇచ్చే జీవాహారం శక్తిని మాత్రమే కాకుండా సహోత్తేజనాన్ని ఇస్తుంది. ఇంకా ఎప్పటికీ కూడా ఆకలి కొనరు. ఫిజికల్ ఫుడ్ గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ, బట్ లివింగ్ బ్రెడ్ గివ్స్ సినర్జీ టు అవర్ బాడీ అండ్ సోల్. ఈ బెత్లహేము అనే పదంలో ఇంత అర్థం దాగి ఉంది. అటువంటి గ్రామంలో మన యేసుక్రీస్తు జన్మించారు. తద్వారా ఆ జన్మతో, పుట్టుకతో, ఈ క్రీస్తు జయంతి పండుగతో మనకి ఒక అమూల్యమైన సందేశం ఇస్తున్నారు. అదేమిటంటే, నా శరీరము ఒక రొట్టెగా మారబోతుంది. ప్రతిరోజు ఆయన శరీరం రొట్టెగా మారబడటం దివ్య బలి పూజలో మనం చూస్తున్నాం. భోజనం అందరినీ కలిసేలా చేస్తుంది, యునైటెడ్ టుగెదర్. ఆనాటి కాలాన్ని మనం చూసినట్లయితే ఏదైనా పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక్కుమ్మడిగా, అంటే అన్ని జాతుల వారు, తెగల వారు, భాషల వారు కలిసికట్టుగా కూర్చొని భుజించేవారు. ఇలా కలిసికట్టుగా భుజించడం వలన ఒకరికి ఒకరికి మధ్యలో బంధం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన బంధం అభివృద్ధి చెందుతుంది. ఇలా అభివృద్ధి చెందిన బంధం చాలా బలముగా తయారవుతుంది. ఈ బలమైన బంధం ప్రాణం ఇచ్చేంత వరకు కూడా పోరాడుతుంది. సాధారణముగా భోజనం అనేది మనకు నచ్చిన వారితో లేదా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారితో కూర్చొని భుజించడానికి మనం ఇష్టపడతాము. కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో, ఇష్టం లేని వారితో భుజించడానికి మనం ఇష్టపడము. కానీ దివ్య సప్రసాదం దగ్గరకు వచ్చేసరికి, యేసుక్రీస్తు శరీర రక్తాలు దగ్గరకు వచ్చేసరికి, క్రిస్మస్ దగ్గరికి వచ్చేసరికి, ఈ బెత్లహేము మరియు నిత్య జీవం అనే టాపిక్ దగ్గరకు వచ్చేసరికి మనమందరము కూడా సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. కనుక ఇక్కడ విభేదాలు చూపించడానికి వీలు లేదు. కోటీశ్వరుడు అయినా నిరుపేద అయినా దివ్య సప్రసాదం ఇచ్చేంత వరకు, అంటే గురువు నడి పూజ పూర్తి చేసేంత వరకు
అందరూ నిరీక్షణతో ఎదురు చూడాల్సిందే. ధనికులకు అంటే డబ్బున్న వారికి ముందు, పేదవాళ్ళకి తరువాత, లేదంటే ఎక్కువ కులం ఉన్నవారికి ఎక్కువ, తక్కువ కులం ఉన్నవారికి తక్కువగా ఈ దివ్య సప్రసాదం ఇవ్వడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు మనకి ఒక కీలక విషయాన్ని యేసుక్రీస్తు దీని ద్వారా బోధిస్తున్నారు. అది ఏమిటంటే, తన శరీరాన్ని స్వీకరించడంలోనూ నిత్య జీవం పొందడంలోనూ అందరికీ సమానమైన అర్హత కలిగి ఉన్నారు. ఒకరికి ఎక్కువ అర్హత లేదా మరొకరికి తక్కువ అర్హత అని ఏమీ ఉండదు అనే విషయాన్ని యేసుక్రీస్తు చాలా సుస్పష్టముగా మనకి బోధిస్తున్నారు. ఇప్పుడు మరొక గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రవక్తలతో కూడా పోల్చబడ్డారు. అందులో ప్రధానముగా పోల్చింది మోషేతో, ఎందుకంటే మోషే 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగానే యేసుక్రీస్తు కూడా కొండ మీద కూర్చొని ఆజ్ఞలను ఇచ్చారు. 8 అష్టభాగ్యాలు ఇచ్చారు, 2 ప్రధానమైన ఆజ్ఞలను ఇచ్చారు. కనుక ఈ 8 సూచనలు మరియు ప్రధానమైన 2 ఆజ్ఞలు కలిపితే 10 ఆజ్ఞలు అయినవి. పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆజ్ఞలను ఇచ్చారు. అందులో భాగంగానే ఏవైతే మోషే అద్భుతాలు చేశారో అలాంటి అద్భుతాలను యేసుక్రీస్తు కూడా చేయడం మనం చూస్తాం. ఈ రీతిలో చూసినట్లయితే ఆనాడు ఇజ్రాయేలులకి ఆకలినప్పుడు మోషే దేవుడికి మొరపెట్టగా మన్నాను కురిపించాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షముగా తన శరీరాన్ని దివ్య ప్రసాదముగా మార్చి మనకి అందరికీ కూడా ఆహారంగా అందిస్తున్నారు. మోషే ద్వారా కురిపించబడిన మన్నా చూసినట్లయితే 2-3 రోజుల తర్వాత అది పాడైపోతుంది. కానీ యేసుక్రీస్తు శరీరము అలా లేదు. ఆయన శరీరము ఏవైతే దివ్య బలి పూజలో అర్పిస్తున్నారో ఆ పూజలో మనం నిండు మనసుతో పాల్గొని ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నాము. ఆ తరువాత వెంటనే ఆ మేలును మనం పొందగలుగుతున్నాము. ఇక చివరిగా మనం గుర్తించాల్సిన భాగాంశం ఏమనగా, బెత్లెహేము అనేది దావీదు రాజు పుట్టినటువంటి ఊరు. తద్వారా యేసుక్రీస్తు ఈ క్రీస్తు జయంతి పండుగ ద్వారా మనకి ఇంకొక ప్రత్యేకమైన విషయం సుస్పష్టం చేస్తున్నారు. అదేమిటంటే, కేవలం యేసుక్రీస్తు జీవానికి అధిపతి మాత్రమే కాక మనకు రాజు కూడా. ఏ విధంగా అయితే దావీదు ఇస్రాయిలులకు రాజుగా పనిచేశాడో అదే విధముగా యేసుక్రీస్తు కూడా బెత్లెహేములో పుట్టి అంతర్వీణముగా మనకిచ్చే ఈ శుభ సందేశం, నేను మీకందరికీ రాజుని, ఇది మత్తయి శుభవార్త ప్రారంభంలోనే మనం చూస్తాము. దావీదు వంశంలో వచ్చినటువంటి రాజుగా యేసుక్రీస్తు మనకి కనిపిస్తున్నారు. ఇది యేసుప్రభు అందిస్తున్నటువంటి తన అమూల్యమైన దివ్య శరీర రక్తాలను మనం స్వీకరించి ఆ తర్వాత ఆయన రాజుగా అంగీకరించి ప్రభు చెప్పినటువంటి విధముగా తన ప్రేమమయ బాటలో మనం నడుచుకుంటే ఈ క్రీస్తు జయంతి పండుగ మనకి ఒక మరుపురాని మరువలేని క్రిస్మస్గా నిరంతరం మన జీవితాలలో నిలిచిపోతుంది. క్రిస్మస్ ప్రతి సంవత్సరం క్రీస్తు రాకడను తెలియపరుస్తుంది. మొదటి రాకడలో మానవ రక్షణార్థం క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. 2వ రాకడలో మళ్ళీ తీర్పు దినమున రాబోతున్నారు. అయితే ప్రతి సంవత్సరం వచ్చే ఈ క్రిస్మస్ కూడా రాకడే. ప్రతిసారి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఈ రాకడ వస్తుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, మర్చిపోకుండా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. అప్రమత్తంగా ఉండడానికి కొన్ని విపత్తులు అనగా మన జీవితంలో ఎదురయ్యే శోధనలు, కష్టాలు అయినా, ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి ఈ కరోనా వైరస్ అయినా, మరియు వివిధ పరిస్థితులలో మనకి క్రీస్తు రాకడని గుర్తు చేస్తున్నాయి. కావున ఇహలోకానుసారం కాకుండా పరలోకానుసారం జీవించడానికి ప్రయత్నిద్దాం. క్రీస్తు జయంతి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు శాంతి సమాధానాలను దయచేయాలని, ఎలాంటి విపత్తులోనైనా అప్రమత్తముగా ఉండి వాటిని జయించి క్రీస్తు ప్రేమామయ బాటలో నడుచుకుంటూ ఆయనకు ప్రీతికరముగా సాక్షులముగా జీవించడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి కాపాడనుగాక. ఆమేన్.